రామ ముందుకురా మందు మాకు మందం చాలుతుందా జగిత్యాల ఈదిగా దగ్గర గంగవ్వ ఇల్లు మొన్న వర్షానికి ముసరుకు పాక్షికంగా దెబ్బతిన్నది. వారి కుమారుడు తహసీల్దార్ గారు సంతకం పెట్టడం, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు దామోదరరావు గారు వచ్చి నా దృష్టికి తీసుకొచ్చారు. ఇట్లా ఫలానా అక్కడ డ్యామేజ్ అయింది అని చెప్పి వెంటనే తహసీల్దార్ గారితో మాట్లాడి పాక్షికంగా కొంత దెబ్బతిన్నది కాబట్టి అది రిపేర్ల కోసం 5,200 రూపాయలు ప్రభుత్వ పరంగా క్యాష్ ఇప్పించడం జరిగింది. మునుముందు కూడా ఎప్పుడే అవకాశాలు ఉన్నా కానీ ఆ కుటుంబానికి మా అవ్వకు తప్పక సహకరిస్తాం. ఇప్పటికే ఈ ప్రభుత్వం మీ అందరూ తెలుసు, ఇలాంటి పెద్ద మనుషులు మంచిగా వాళ్ళ కాల ఆత్మగౌరవంతో బతకాలని ముఖ్యమంత్రి గారు 2,000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తూ ఉన్నారు. అవ్వ కూడా చెప్తున్నారు నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, మందు మాకు సాల్తున్నాను. ఏమో సాల్తున్నాయా మందులు? మందులు మాకులకు సాల్తున్నాయా? కేసీఆర్ సార్ ఇచ్చే 2,000 సాల్తున్నాయా? సంతోషం. ఈ రకంగా పెద్దలందరూ కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ గారిని పెద్ద కొడుకు అన్నట్టు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇవాళ ప్రతి చోట కూడా ధనిక బీద లేకుండా అంతటా కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వడం కానీ జగిత్యాల పట్టణ అభివృద్ధికి కూడా ఇవాళ చాలా పనిచేస్తూ ఉన్నాం. జిల్లా చేయడం వల్ల బీద బడుగు బలైన వర్గాలు మధ్యతరగతి వాళ్ళు పట్టణంలో రోజు వచ్చే ప్రజానీకం ఎక్కువైతుంది కాబట్టి చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసుకునే అవకాశం దొరికింది. ఇవాళ ఇప్పుడు చూస్తూ ఉంటే మంచినీళ్ళ బాయికాడ ఓటు నుంచి కూడా ఉంటుండే కానీ 1-4 గంటల ఓటర్లు అవన్నీ కూడా కనబడుతున్నాయి. కారణం ఏంటంటే వచ్చిపోయే రద్దీ ఏర్పడడం లేదా ఇలాంటి పెద్ద మనుషులు వాళ్ళకి ఏదైతే పెన్షన్ వస్తుందో ఆ 4 పైసలు ఇక్కడనే ఖర్చు పెడతారు. ఇదే వాడకట్టుకు పోయి బిస్కెట్లో పాలు కూరగాయలు అప్పుడప్పుడు బుద్ధి గుర్తింత టిఫిను ఇక్కడనే ఖర్చు పెడతారు. అంటే ప్రభుత్వం ఇచ్చే సంపద ఇక్కడనే ఉపయోగపడుతుంది, పెద్ద మనుషులకు ఇచ్చేది అట్టిగా పోదు. వాళ్ళు పోయి బయట ఎక్కడ సినిమా చూడరు, లేకపోతే ఇంకో వశీకారులు కోరు. వాళ్ళు చేసేదంతా మన గ్రామంలో లేకపోతే మన వాడకట్టలే ఖర్చు పెడతారు. అంతేనా? అంతే, ఇక్కడనే మందుకో మాకో ఇక్కడ పెడతారు. మరి ఈ రకంగా ప్రభుత్వం ఆత్మగౌరవంతో ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లనే డబల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో వాస్తవానికి కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. ఆ విషయంలో నేను కూడా ఆవేదన చెందుతున్నా. జగిత్యాల పట్టణానికి ఏదైతే మనం మాటిచ్చిన ప్రకారం తీసుకురావాలని మొన్న కూడా నేను పార్టీ అధ్యక్షుడిని కలిసిన ప్రీతమ నాయకులు కవిత గారు కూడా దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా ఉన్నారు తప్పకుండా. ఎందుకంటే మీ అందరు తెలుసు ఇన్ని కార్యక్రమాలు ఎప్పుడు ఏ ప్రభుత్వం తీసుకోలేదు. ఇప్పటికి కూడా దేశంలో ఎక్కడ కూడా
పెన్షన్లు కొడతారు. ఇప్పుడు ఇవాళ ప్రతి వాళ్ళకి కడుపు నిండా తినడానికైతే చేసాం, అదేవిధంగా పంటలు పండడానికి చేస్తూ ఉన్నాం, పరిశ్రమలు పెరగడానికి కరెంట్ ఇస్తూ ఉన్నాం. ఈ యొక్క ఇండ్ల విషయంలో మాత్రం కొంత ఉంది, బాధాకరంగా ఉంది. ఎందుకంటే పాత ఇండ్లు ఇట్లా ముసుగులో కూలిపోతుంది, ఆ ఇండ్లు కట్టించే ప్రయత్నం కూడా చేస్తామని